హాయ్ గైస్, నేను ట్రెండింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ చెప్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ లాంటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన చూస్ చేసుకున్నా. ఫస్ట్ వచ్చేసి డాగ్. ఈ డాగ్కి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారంటే, జస్ట్ సాక్స్ స్మెల్ చూసి పేషెంట్కి ఏ డిసీజ్ ఉంది అని ఐడెంటిఫై చేసేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా ఈ డాగ్ నియర్లీ ఏ డిసీజ్ని ఐడెంటిఫై చేస్తుంది అంటే, డయాబెటిక్ కోమా, మలేరియా, కొన్ని కొన్ని క్యాన్సర్స్ని కూడా డయాగ్నోజ్ చేస్తుంది. ఇవి డాగ్ 175 సాక్స్ శాంపిల్స్ ఇస్తే అందులో 75% అక్యురేట్గా మలేరియా ఉన్న పేషెంట్ స్మెల్ చూసి సాక్స్ని ఐడెంటిఫై చేసింది, సపరేట్ చేసిందంట. మస్తు గ్రేట్ కదా, ఏం బ్లడ్ టెస్ట్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ సాక్స్ స్మెల్ చూసి చెప్పేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మష్రూమ్. ఈ మష్రూమ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాంట. దీన్ని జెనెటిక్ మాడిఫికేషన్ చేసేసి అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేలాగా చేశారు. ఇది బయో హైబ్రిడ్ అప్లికేషన్స్తో అంట వస్తుంది కదా ఇది కూడా. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి గోట. ఈ గోట కొత్త కనిపెట్టింది ఏంటంటే, ఓనర్ యొక్క ఫేస్ రెస్పాన్సెస్ని ఐడెంటిఫై చేస్తూ అవి గుర్తుపెట్టుకుంటుంది అంట. అంటే ఇప్పుడు వాటి ఓనర్ కోపంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఆ పిక్స్ని చూపించినప్పుడు ఇవి ఒకలాగా రెస్పాండ్ అవ్వడం, మళ్ళీ వేరేలా ఉన్నప్పుడు వేరేలాగా రెస్పాండ్ అవ్వడం చేసినాయంట. అంటే అవి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఇవి కూడా హ్యాపీ ఫేసెస్ని పెట్టడం, ఆ పిక్స్ని గుర్తుపెట్టుకుని వాటికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడం చేసినాయంట. అగ్రెసివ్గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కూడా వాటికి తగ్గట్టుగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాయంట. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మలేరియా. ఈ మలేరియా మస్తు ఘోరంగా ఉన్నది. టోటల్ 2 మిలియన్ పీపుల్ సఫర్ అయితే మలేరియాతో ఇండియాలో, అందులో 435,000 పీపుల్ చనిపోతున్నారంట. మళ్ళీ వరల్డ్లో టోటల్ మలేరియా కేసెస్లో 6% ఇండియా నుంచే ఉంటుందంట. అంటే మోస్ట్లీ ఎక్కువ ఉండేటి ఆఫ్రికా, తర్వాత ప్లేస్ ఇండియానే ఉందంట. ఘోరంగా ఇది కూడా. WHO వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 435,000 పీపుల్ ఎవ్రీ ఇయర్ జస్ట్ మలేరియాతో చనిపోతున్నారంట. ఘోరంగా ఎన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఈ మలేరియా దోమలు కుట్టితే 4 లక్షల మంది చనిపోవడం అంటే ఘోరంగా. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్యారెట్స్కి మనం ఇప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు సిమెంట్ వేసి కడతాం కదా, ఆ సిమెంట్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం క్యారెట్తోని ఈ సిమెంట్ క్యారెట్ పౌడర్ని సిమెంట్లో మిక్స్ చేస్తే 7% గ్లోబల్ వార్మింగ్ తక్కువైతుందంట. అంటే 7% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది తక్కువైతుందంట, జస్ట్ క్యారెట్స్ సిమెంట్లో మిక్స్ చేసి ఇల్లులు కడితే. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఎన్ని రోజులు రోబోస్ మనం చేసి మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ చేసేటి, కాకపోతే మన వాళ్ళకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్సెసిబిలిటీ లేదు. ఇప్పుడు వాటికి అది కూడా యాక్సెస్ చేసిరంట. అంటే అప్పుడు మన ఫోన్ అవి కూడా యాక్సెస్ చేయగలిగితే, ఇక అవి ఏం పనులు ఏం లేవు, అన్ని మనం చేసే పనులు అన్నీ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి సేమ్ ప్యారెట్స్, వాటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి తగ్గట్టు వాటి ఫేస్ కలర్ చేంజ్ అవుతుందంట. అంటే ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు, లేకపోతే వేరే ఏదైనా ఎమోషనల్ స్టేట్లో ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు వాటి ఫేస్ కలర్ చేంజ్ అవుతుందంట నార్మల్గా ఉండేటప్పుడు కంటే. ఈ పిక్లో చూస్తున్నప్పుడు అది కోపంగా ఉన్నప్పుడు, ప్రెడిటర్స్ వచ్చినప్పుడు దాని ఫేస్ రెడ్గా చేసిందంట, మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి పేషెంట్స్కి అనవసరంగా ప్రిస్క్రిప్షన్స్ రాస్తారని, అంటే డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తారని. ఎట్లా అంటే మస్తు డ్రగ్స్ ఓవర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. 4514 పేషెంట్స్కి రీసెర్చ్ చేస్తే అందులో నియర్లీ 300 మెంబర్స్కి అనవసరంగా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేశారని ఒక రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చి వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక కొత్త టెక్నిక్ కనబెట్టారు. ఎన్ని రోజులు ఎట్లా అంటే అవి వేరే కల్చర్స్లో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వాటి డిఎన్ఏని ఇన్కార్పొరేట్ చేయడం వల్ల, డైరెక్ట్ బాడీలోకి ఇన్కార్పొరేట్ చేయడం వల్ల యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల 80% ఆఫ్ ది కాస్ట్ అనేది తక్కువైతుందంట. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈసారి 70% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట ఎల్నినో రావడానికి. ఎల్నినో అంటే ఏం లేదు, మన ఓషన్స్లో ఉండే వాటర్ టెంపరేచర్ పెరగడం అంటే, అవి పెరుగుతాయిగా చాలా రిస్క్ ఉంటుంది కదా, అంటే ఐస్ కరగడం అట్లాంటి ఎఫెక్ట్స్ ఉండడానికి ఈసారి 70% ఎక్కువ ఛాన్స్ ఉందంట. గైస్, నేను వీడియో జస్ట్ ఇట్లాంటి విషయాలు ఎవరైనా కనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అనడానికి చేసిన. ఇట్లాంటి విషయాలు మీకు నచ్చితే, అంటే నాకు ఎక్కువ లైక్స్ వచ్చినా ఎక్కువ వ్యూస్ వచ్చినా కానీ
నేను ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టుకున్నా, జస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అనడానికే వీడియో చేసిన. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.